மறையாயனால் வேதத்துள்ளின்ற மலர்ச்சுடரே முறையால் உலகெல்லாம் படைந்து உண்டுமிழ்ந்தளந்த பிறையேறு செடையானும் நான் முகனும் இந்திரனும் இறையாதல் அறிந்தேத்த வீற்றிருத்தல் இது வியப்பே இது வியப்பே ஆழ்வார் திருவடிகளே சரணம் அஸ்மத்குருப்யோ நமஹ யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. நம்மாழ்வார்லு மனக்கு அந்தின்சின திருவாயுமொழி அனே திவ்ய பிரபந்தன்லோ மூடவ சதகன்லோ மொதட்டி தசகன்லோ பதவ பாசுரார்த்தாన్ని மனம் தெலுசுకోబోతున్నాం. ఈ దశకంలో అంతా తిరుమాలిరుం సోలై అనే దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి సుందరబాహు స్వామి యొక్క వైభవాన్ని ఒక ఊనికగా చేసుకుంటూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఆళ్వార్లు చాలా చక్కగా విశదీకరిస్తున్నారు. ఆ గొప్పతనం ఎవరికి చెప్పడానికి వీలైనది కాదు. చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది దోషమే అవుతుంది. ఆ స్వామికి, ఆ స్వామి వైభవానికి సాటి చెప్పగలిగినటువంటి ఉపమానమంటూ ఏదీ లేదు. ఆ స్వామి పరత్వమే చెప్పలేము అన్నప్పుడు ఆ స్వామి యొక్క సౌలభ్యం అంతకంటే వాచామగోచరమైనది అని వెనుకటి పాసురంలో మనకి స్పష్టంగా చేశారు. భగవంతుడు తనని ఆశ్రయించిన వారిని, తన పట్ల ప్రేమ కలిగిన వారిని సంరక్షించడం అనేటటువంటి ఒక ప్రక్రియ కేవలం సంకల్పమాత్రమైనది కాదు, సాక్షాత్తుగా తననే వారి దగ్గరకు చేర్చేటటువంటి విధానము అని గజేంద్రుణ్ణి సంరక్షించినటువంటి ఒక ప్రకారాన్ని ఆళ్వార్లు భావించారు. అలా తను స్వయంగా ఆ ఆశ్రితుల దగ్గరికి చేరేటటువంటి వాడై ఉండడం చేతే ఆయన మహిమని తెలియచేయటం కష్టమవుతోంది. అలా కాకుండా సంకల్పరూపంగా ఆశ్రిత సంరక్షణం కనుక చేసేవాడైతే అది ఆయన గొప్పతనానికి మచ్చ కలిగించేదే అవుతుంది. అందుకే భగవంతుడు సంకల్పంతో సృష్టి కార్యాలని చేస్తాడు, ప్రేమతో ఆశ్రితులని సంరక్షిస్తాడు, ఆశ్రితుల దగ్గరికి తాను చేరుకుంటాడు, తన యొక్క దర్శన స్పర్శన ఆలాపాదులని వారికి కలిగేటట్లుగా తాను చేరువగా ఉండేవాడు అవుతాడు. అటువంటి సులభుడైనటువంటి స్వామిని గురించి చెప్పడం సాధ్యమైనటువంటి విషయం కాదు అని స్పష్టం చేశారు. అటువంటి మహానుభావుడు, సకల జగన్ నియంత, సకల జగత్ కారణభూతుడు అయినటువంటి ఆ స్వామిని మొత్తం సర్వాధికులైనటువంటి దేవతాగణమంతా కూడా సేవిస్తూ ఉంటుంది. ఇది సహజంగా జరిగేటటువంటి ఒక సన్నివేశం. ఒక మహారాజు గారు ఉన్నారు అంటే వందిమాగదులు ఆయనని స్తుతిస్తూ ఉంటారు. ఎందుకు స్తుతిస్తారు అంటే ఆయన రాజు కనుక. ఆ రాజుగారిని ఈ స్తుతిపరులు స్తుతించడం అనేది ఒక పెద్ద విశేషం కాదు. ఈశ్వరుడు, బ్రహ్మ, అమరులు అందరూ నిన్ను స్తుతిస్తున్నారు అని
వేరే ఒక పెద్ద ఆశ్చర్యకరంగా చెప్పాల్సినటువంటి సన్నివేశం కాదు అంటున్నారు. చాలా సహజమైనటువంటి స్వభావంగా భావన చెయ్యాలి తప్ప అదొక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశంగా మనం భావన చెయ్యనక్కరలేదు అంటున్నారు. ముందుగా మనం పాసురాన్ని తెలుసుకుందాం, ఆ తర్వాత అందులో ఉండేటటువంటి విశేషాలని వివరణ చేసుకుందాం. మరయాయ నాల్వేదత్తుల్ నిన్న మలర్చుడరే మురయాలి ఉలగెల్లాం పడైత్తు ఇడందు ఉండు ఇం ఉమిందు అడందాయ్ పిరయేరు సెడయానం నాన్ముఖనుమిందిరనుం ఇరయాదల్ అరిందేత్త వీత్తిరుత్తల్ ఇదు వియప్పే. ఇదు వియప్పే, ఇదొక పెద్ద ఆశ్చర్యమా అంటున్నారు. ఏమిటి పెద్ద ఆశ్చర్యం కాదు, ఇదొక పెద్ద ఆశ్చర్యమా అంటే ఆశ్చర్యమే కాదు అని అర్థం అన్నమాట. అదేమైనా పెద్ద చెప్పదగిన విషయమా అని అంటే అందులో పెద్ద విశేషమేం లేదు అని మనం అర్థం చేసుకుంటాం. ఇది వియప్పే, వియప్పు అంటే ఆశ్చర్యం అన్నమాట. ఇదొక పెద్ద ఆశ్చర్యమా అని అడుగుతున్నారు. ఏమిటి అని అంటే అనట ఇరయాదల్ అరిందు ఏత్త వీత్తిరుత్నల్ అంటున్నారు. ఇరయాదల్ అరిందు, ఇరయ అంటే ఇరయ అంటే స్వామి అని అనమాట. స్వామిత్వాన్ని తెలుసుకుని మనకు ఆయనే స్వామి అనే విషయాన్ని తెలుసుకుని ఆయన స్వామి మనం సొత్తు, ఆయన మహానుభావుడు, ఆయనకి మనం కైంకర్యం చేసేవాళ్ళము, ఆయనకి మనం సేవ చేసేవారము అనే భావనని కలిగి ఉండి వీత్తిరుత్తల్ ఏత్త వీత్తిరుత్తల్ నిన్ను స్తుతిస్తూ ఉండడం అనేది ఇది వియప్పే, ఇది పెద్ద ఆశ్చర్యమా అంటున్నారు. ఎవరు స్తుతిస్తున్నవారట అనంటే పిరయేరు సెడయానం నాన్ముఖనం ఇందిరను అంటున్నారు. పిరయేరు సెడయానం, సెడై అంటే జటలు, జటలు కట్టినటువంటి జుత్తు కలిగిన వాడు. పిరయేరు సెడై, ఆ జటాల్ ఆ జటాజూటంలో ఆ జటల మధ్యలో ఒక చంద్రకళని ధరించినవాడు ఈశ్వరుడు అన్నమాట. పిరయేరు సెడయానం, ఇది ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం. చంద్రకళాధారి అయి ఉండడం భోగ్యతకి, జటలు కలిగినటువంటి జుత్తు కలిగిన ఉండడం తపస్విత్వానికి ఒక నిదర్శనం అన్నమాట. అంటే ఆయన తాపసిగాను ఉన్నాడు, ఆయన భోగానుభవం చేసిన వాడు అయి ఉన్నాడు. పిరయేరు సడయానం, విలక్షణుడైనటువంటి ఆ ఈశ్వరుడు నాన్ముఖనం, ఆయనని సృజించినటువంటి నాలుగు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ, ఇందిరను, ఇంద్రుడు, వీరందరూ కూడా ఇరయాదల్ అరిందు ఏత్త వీత్తిరుత్తల్ అంటున్నారు. వీరందరూ కూడా నీ స్వామిత్వాన్ని గ్రహించి, నీ స్వామిత్వాన్ని తెలుసుకుని నిన్ను స్తుతించటానికి వారు సంసిద్ధులై ఉన్నారు, నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఇది వియప్పే, ఇదొక పెద్ద ఆశ్చర్యమా అని అంటున్నారు. నీ చేత సృష్టింపబడినటువంటి ఈ సకల లోకులు అందరూ కూడా, నీ చేత సృష్టింపబడినటువంటి ప్రతివారు కూడా నిన్నే స్వామిగా గుర్తిస్తారు, నిన్నే స్తుతిస్తూ ఉంటారు. అలా ఉండడం అనేది సహజమైన విషయమే తప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. నీ మహిమ సామాన్యమైనది కాదయ్యా స్వామి, ఎటువంటి వాడివి నువ్వు అనంటే మరయాయ నాల్వేదత్తుల్ నిన్న మలర్ చుడరే అని అంటున్నారు. మలర్, సుడర్ రెండు పదాలు. మలర్ అంటే పుష్పం, సుడర్ అంటే కాంతి. మలర్ సుడరే అంటే పుష్పంలాగా ఉన్నటువంటి జ్యోతిస్వరూపం ఆయన. పువ్వు అంటే అనుభవించాలి అని అనిపించేటట్లుగా ఒక భోగ్యతని కలిగి ఉంటుంది. జ్యోతిస్వరూపం ఆయన, ఆయనలో ఉండేటటువంటి మహిమకి అది ప్రకాశం. మలర్ సుడరే, ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే మరయాయ నాల్వేదత్తుల్ నిన్న వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః. ఇది భగవంతుని యొక్క మాట. వేదం చేత ఏం చెప్పబడుతోంది? భగవత్ స్వరూపమే చెప్పబడుతోంది. నాల్వేదత్తుల్ నిన్న, నాలుగు వేదాలలోనూ తెలియబడిన, నాలుగు వేదాల చేత చెప్పబడుతున్న, నాలుగు వేదాల చేత ప్రతిపాదింపబడుతున్నటువంటి ఆ నాలుగు వేదాలు ఎటువంటివి అంటే మరయాయ నాల్వేదత్తుల్ అంటున్నారు. మరయాయ
ఈ వేదం ఎలాంటిదిట అంటే, నాస్తికులైనటువంటి వారికి దాంట్లో ఉండేటటువంటి ఆ వేదం చేత ప్రతిపాదింపబడేటటువంటి మంచి కనపడకుండా మరుగుపరుస్తూ ఉంటుందిట. దాన్ని నమ్మిన వారికి దాంట్లో ఉండేటటువంటి మంచిని అందించేటట్లుగా ఉంటుందిట. అందుకే మరయాయ నాల్వేదత్తుల్ అని అన్నప్పుడు వేదంలో పూర్వభాగము ఉత్తర భాగము అని రెండు భాగాలు ఉన్నాయనుకోండి. ఒకటి ఆరాధన విధానాన్ని చెప్తే, మరొకటి ఆ విధితో ఆరాధింపబడేటటువంటి భగవంతుని యొక్క స్వరూపము చెప్పబడుతోంది. కనుక వేదంతో మొత్తంగా చెప్పబడేది భగవత్ స్వరూపమే. అది వేదబాహ్యులైనటువంటి వారికి, వేదం మీద విశ్వాసం లేని వారికి అందేటట్లుగా ఉండదు, మరుగుపరుస్తుంది అన్నమాట. ఒక ఉత్తమమైనటువంటి వస్తువుని సరిగ్గా మనం వినియోగించుకోలేకపోతే, ఆ వస్తువుని కాస్త కనపడకుండా దాచిపెట్టి దాన్ని మరొక రకంగా వినియోగించనివ్వకుండా ఎలాగైతే మరుగుపరుస్తామో, దానివల్ల ప్రమాదం రాకుండా వేదం కూడా తనను తాను మరుగుపరుస్తుంది. అక్కర్లేని వారికి అందేటట్లుగా ఉండదు, అవసరమైన వారికి అందులో ఉండేటటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం అందుబాటులోకి వస్తుంది. మరయాయ నాల్వేదత్తుల్ నిన్న మలరసుడరే అని సంబోధిస్తున్నారు. అంటే వేదములన్నింటి చేత ప్రతిపాదింపబడేటటువంటి మహానుభావ వేదైక సమధిగమ్యుడు అంటారు. వేదాల చేతే తెలుసుకోబడినటువంటి స్వామి ఆయన. అలాంటి ఆయన సర్వేశ్వరుడు. మురయాల్ ఈ ఉలగెల్లాం, మురయాల్ ఈ ఉలగెల్లాం. మురై అంటే ఒక క్రమం అన్నమాట, ఒక ప్రాప్తి అన్నమాట. తనదే ఈ బాధ్యత, తానే ఇది చెయ్యాలి, దీన్ని సక్రమంగా చెయ్యాలి అనేటటువంటి ఒక భావనతో ఈ ఉలగు ఎల్లాం ఈ లోకాన్నంతటినీ కూడా పడైతు ఇడందు ఉండు ఉమిందు అళందాయ్ అని కొన్ని క్రియాపదాలని చెప్తున్నారు. పడైతు ఈ లోకాలని సృష్టించిన వాడు స్వామి. కడుపులో ఉన్నాయి మొత్తం ఈ పదార్థాలన్నీ కూడా అవి అచేతనంగా ఉన్నాయి. దయమాన మనాహ అంటారు. కరణ కళేబరాలు లేకుండా అచేతనంతో సమానంగా ఉండేటటువంటి ఈ జీవవర్గాన్నంతటికీ కూడా చక్కటి ఒక ఇంద్రియాలని ఒక రూపాన్ని ఇచ్చి సృష్టించాలనేటటువంటి ఒక సంకల్పం భగవంతునికి దయ వల్ల కలుగుతుంది. పడయిత్ను దయతో ఈ లోకాలని ఆయన సృష్టిస్తాడు. ఈడందు అంతేకాదు, సృష్టించినటువంటి ఈ లోకానికి అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు కలుగుతాయి. ఈ భూమిని ఆ విడదీసాడు ఆయన ఒక రూపాన్ని ఒక అవతారాన్ని ధరించి అంటారు. ఈడందు అంటే విడదీసి వరాహ రూపిగా భూమిని కాపాడినటువంటి వాడు ఆయన. అందుకే ఆయనని గోవిందుడు అని అంటారు. వరాహస్వామికి కూడా గోవింద నామంతో వ్యవహారం మనకి కనిపిస్తుంది. భూమిని కాపాడినవాడు ఆయన, భూమిని అండకటాహం నుంచి విడదీసినటువంటి వాడు ఆయన. కనుక ఈడందు విడదీసాడు ఆయన. ఉండు అలా సృష్టించిన వాటికి మళ్ళీ ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా మళ్ళీ వాటినన్నింటినీ జాగ్రత్తగా తన కడుపులో పెట్టుకుంటాడు, తానే ఆరగిస్తాడు. అది కూడా ప్రేమ కార్యమే అవుతుంది. పడైతు ఉండు సృష్టించడము దయాకార్యమే, ఉండు దానిని ఆరగించడం, దానిని కడుపులో పెట్టుకోవడం కూడా స్వామి యొక్క దయాకార్యమే అని అంటారు. అలా దయాకలయం కలిగినటువంటి స్వామి అప్పుడప్పుడు తాను అవసరమైనప్పుడు తాను మరొక రూపాన్ని ధరించి వస్తున్నాడు. అళందాయ్ అంటారు. ఇక లోకంలో సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టిలో ఉండేటటువంటి వారు కొంతమంది భగవద్దత్తమైనటువంటి కొన్ని ఆధిక్యాలతో, అంటే కొన్ని అధికమైనటువంటి గుణాలు కలిగిన వారే, వారికి అహంకారం పెరుగుతుంది అన్నమాట. ఆ అహంకారంతో తాము భగవంతుని వల్ల ఈ పనిని చేస్తున్నాము అనే భావనతో కాకుండా తామే ఇలాంటి గొప్ప పనులని చేస్తున్నాము అనే భావనని కలిగి ఉంటారు. అలాగే మహాబలి లాంటి వారందరూ కూడా మొత్తం మేమే ఈ లోకానికి పాలకులము అని అనుకున్నాం, మేమే దీన్ని అందరికీ దానం చేస్తున్నాము అని అనుకున్నారు. అలాంటి మహాబలి లాంటి వాళ్ళందరూ అహంకరించి మంచి పనులే చేస్తున్నా అది అహంకారంతో చేస్తున్నారు కనుక, అలాంటి వారికి అహంకారాన్ని తగ్గించి మళ్ళీ సరియైనటువంటి
సద్భావనని కలిగించడం కోసం కొన్ని అవతారాలని ధరిస్తాడు ఆయన. అందుకే అళందాయ్ అంటున్నారు. త్రివిక్రముడే ఈ లోకాన్ని కొలిచినవాడు ఆయన. అలా కొలవడానికి కారణం బలి చేసినటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ప్రవృత్తి. అయితే బలి మంచి పనే చేస్తున్నాడు కనుక తాను తన రూపాన్ని మార్చుకొని మూడడుగుల భూమిని యాచించి ఆ మూడడుగులతో మొత్తం అంతా తనదే అనే విషయాన్ని నిరూపించుకున్నాడు. అంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రవృత్తి అవసరమైతే ఆ ప్రవృత్తితో లోకాన్ని కాపాడేవాడు ఆయన. పడైతు ఉండు ఇడందు ఉండు ఉమిందు అళందాయ్. అలాంటి వైభవం కలిగినటువంటి నిన్ను బ్రహ్మరుద్రాదులందరూ చేరి స్తుతిస్తున్నారు అని అనడం అనేది, స్తుతించడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు, అది స్వాభావికం అంటున్నారు ఈ పాసురంలో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. మరయాయనాల్ వేదతుళ్ళిన్ర மலர் சுடரே மலர் சுடரே முறையால் உலகெல்லாம் படைந்து உண்டுமிழ்ந்தளந்தாய் பிறையேறு செடையானும் நான் முகனும் இந்திரனும் இறையாதல் அறிந்தேத்த வீற்றிருத்தல் இது வியப்பே இது வியப்பே ஆழ்வார் திருவடிகளே.